ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ల్యాండ్ పవర్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం, అలాగే చికెన్ ఎఫ్ఐఆర్ అని ఎంవిపిలో ఒక షాప్ ఉందండి. చికెన్ చాలా బాగుంటుంది, ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే చిత్రలహరి స్టూడియోస్, మీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ వీడియోస్ కానీ ఇక్కడికి వెళ్ళి మీరు చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తిలాన అండ్ రేఖా భోజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటిదాకా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్స్ కంప్లీట్ చేసుకుని 7th సీజన్లోకి రెడీ అవుతుందని మీ అందరికీ తెలుసు. 7th సీజన్ అప్డేట్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం, అదేంటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 5 సీజన్స్తో పోల్చుకుంటే 6th సీజన్ అనేది ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. దానికి రీజన్స్ ఏంటి అని మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకే ఈసారి 7th సీజన్ని సూపర్ డూపర్ హిట్ చేయాలని బిగ్ బాస్ టీం మొత్తం గట్టిగా ప్రయత్నిస్తోందట. 7th సీజన్కి సంబంధించి మనకు కొంచెం లీక్లు అందుతున్నాయి, అదన్నీ డిస్కస్ చేద్దాం. ఈసారి నాగార్జున గారు కూడా రావట్లేదట. మరి కొత్త హోస్ట్గా నాని, విజయ దేవరకొండ లేదా రానాని ట్రై చేస్తున్నారని బయట టాకు. ఇక కంటెస్టెంట్ విషయానికి వస్తే ఈసారి జబర్దస్త్ అమ్మ రష్మి కన్ఫామ్ అని పుకార్లు వస్తున్నాయి. అండ్ ఆమె ఆ షోలో ఉండాల్సిన పర్సన్ కాదు నేను అని ఓ పెద్ద మాట అనేసింది. ఎంత పెద్ద మాట అన్నది సార్ రష్మి. ఇంకా ఒక విడిపోయిన జంట, ఐ మీన్ డివోర్స్ తీసుకున్న జంట కూడా వస్తారని టాక్. వాళ్ళు ఎవరో కాదు, నోయల్ అండ్ ఎస్తర్ ఈ సీజన్కి వీళ్ళిద్దరూ వస్తున్నారని ఒక రూమర్స్ వినిపిస్తున్నాయి. కాదు టాక్. నోయల్ ఎలాగో సీజన్ 4లో వచ్చి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళిపోయారు, సో ఆయనకి ఇదేం కొత్త కాదు. ఇస్ గేమ్ కా పురాణ కిలాడి హేవో. కానీ ఈసారి వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్న తర్వాత బీబీ హౌస్లో ఎదురు పడితే, టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఇంట్రెస్టింగ్ మ్యాటర్. కాబట్టి బీబీ టీం వాళ్ళు ఇలా సెట్ చేస్తున్నారన్నమాట. అయినా బయట లవర్స్ ఉన్నా కూడా బీబీ హౌస్లోకి వచ్చి వేరే వాళ్ళతో సెట్ అయిపోతుంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ పాత లవర్సే కదా, సెట్ అయిపోవచ్చేమో. మనమంతా సీజన్ 5 చూసాం కదా, అందులో ఒక జంట మనకి దడ పుట్టించారు కదా, విన్నర్ అవ్వాల్సినోడు రన్నర్ అయిపోలే. వీళ్ళే కాకుండా ఒక మాజీ జబర్దస్త్ కమీడియన్, ఒక సింగర్, ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నారని టాక్. చూద్దాం ఇంకెన్ని లీక్లు వస్తాయో, ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో. సో చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం తిలానా అండ్ రేఖా భోజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.